టీడీపీ బాటలో పవన్ అక్కడ చేతులెత్తేసినట్లయినా తెలంగాణ ఎన్నికలలో పోటీ నుండి తప్పుకునే విషయమై జనసేన ఆలోచిస్తోందా పార్టీ వర్గాల సమాచారం ప్రకారం అవుననే సమాధానం వినిపిస్తోంది చంద్రబాబు అరెస్ట్ తదనంతర పరిణామాల వల్ల టీడీపీ పోటీ నుండి తప్పుకునే విషయం తెలిసిందే తెలంగాణతో పోటీకి జనసేన ముప్పై రెండు నియోజకవర్గాలను గుర్తించింది చివరి నిమిషంలో బీజేపీతో కుదిరిన పొత్తు కారణంగా నియోజకవర్గాలను కుదించుకున్నది అయితే బీజేపీతో పొత్తు ఖాయమైంది కానీ నియోజకవర్గాలు ఏవి ఎన్ని సీట్లలో జనసేన పోటీ చేస్తుందనే విషయంలో అయోమయం పెరిగిపోతోంది బీజేపీ వైఖరి కారణంగా అసలు పోటీ నుంచి తప్పుకుంటే ఎలాగుంటుందనే ఆలోచన పార్టీలో మొదలైనట్లు సమాచారం కారణం ఏంటంటే ఎన్ని రోజులైనా సీట్ల సంఖ్య నియోజకవర్గాలను బీజేపీ ఫైనల్ చేయకపోవడమే ఆ రెండు అంశాలను బీజేపీ ఎందుకు పెండింగ్ పెట్టిందో ఎవరికి అర్థం కావడం లేదు తాను పోటీ చేయదలుచుకున్న నియోజకవర్గాలను వదిలేసి మిగిలిన వాటిని జనసేనకు ఇచ్చేయొచ్చు ఒకటి రెండు రోజులు చర్చలు జరిపితే పొత్తులు ఫైనల్ అయిపోతాయి అయినా సరే రెండు పార్టీల్లో నేతలు ఈ దిశగా చొరవ తీసుకున్నట్లు కనబడలేదు కారణాలేంటో ఎవరికి అర్థం కావడం లేదు అసలు మొదటి నుండి చెబుతున్నట్లుగా ఒంటరిగానే పోటీ చేయకుండా చివరి నిమిషంలో జనసేనతో పొత్తుకు బీజేపీ ఎందుకు డిసైడ్ చేసిందో కూడా అర్థం కావడం లేదు పొత్తు పేరుతో జనసేనను దగ్గర పెట్టుకుని దెబ్బ కొట్టడమే అసలు ఉద్దేశమా అనే అనుమానాలు పెరిగిపోతున్నాయి ఇదే నిజమైతే దీనివల్ల బీజేపీకి వచ్చే లాభం ఏంటన్నది కీలకమైన పాయింట్ మామూలుగా అయితే రెండు పార్టీలు పొత్తు పెట్టుకుంటే రెండు ఏదో స్థాయిలో లాభపడాలి అంతేకాని నష్టపోవడానికి పొత్తులు పెట్టుకోవాల్సిన అవసరమే లేదు ఒక్కోసారి ఏదేదో అంచనాలు వేసుకుని పొత్తులు పెట్టుకుంటాయి వర్కౌట్ అవనప్పుడు నష్టాలు తప్పవు కానీ ఇక్కడ బీజేపీకి ఉన్న బలమే అంతంత మాత్రం ఇక జనసేనకైతే బలమే లేదు ఇలాంటి రెండు పార్టీలు ఎన్నికలలో కలిసి వెళ్లాలని నిర్ణయించడమే ఆశ్చర్యంగా ఉంది మొత్తానికి పొత్తు బంధంలో జనసేనను ఇరికించేసుకుని బీజేపీ డ్రామాలు ఆడుతోందనే అనుమానాలు అయితే పెరిగిపోతున్నాయి అందుకనే అసలు పోటీల నుండే తప్పుకుంటే ఎలాగుంటుందనే చర్చ పెరిగిపోతోందని సమాచారం మరి చివరికి ఏమవుతుందో చూడాల్సిందే